శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధం. తులాలగ్నం వాళ్ళు ఎప్పుడైతే కుంభలగ్నం చేసుకుంటారో, కానీ ఆడపిల్ల కొన్ని అదేవిధంగా తులాలగ్నం వాళ్ళు మకర లగ్నం వాళ్ళు చేసుకున్నా కూడా దానివల్ల కూడా కొంత చక్కటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఇలాగా కేంద్రమైంది, తులా నుండి కేంద్ర భాగం అయింది. తులాలగ్నానికి అధిపతి శుక్రుడు, మకరానికి శని, ఇద్దరు అధిపతులు, ఇద్దరు మంచి మిత్రులే. అలాగే వీళ్ళకి సప్తమాధిపతులు చూస్తే మకరానికి సప్తమాధిపతి చంద్రుడు, తులకి అది సప్తమాధిపతి కుజుడై ఉన్నాడు. కుజ శుక్రులు కుజ చంద్రులు ఇద్దరు మళ్ళా మిత్రులే, అంటే చంద్రమంగళ యోగం యోగం వస్తుంది, వివాహానంతం కూడా. అదేవిధంగా వీళ్ళు పంచమాధిపతులు చూస్తుంటే మకరానికి పంచమాధిపతి వృషభమే ఉంది కాబట్టి అక్కడ మల శుక్రుడు అధిపతి ఉన్నాడు. అదేవిధంగా తులకి పంచమాధిపతి కుంభమైంది కాబట్టి దానికి అధిపతి శని ఉన్నాడు. శని శుక్రుడు మంచి మిత్రులే. ఏ రకంగా చూసుకున్నా లగ్నాధిపతులు, పంచమాధిపతులు, భాగ్యాధిపతులు అందరూ మిత్రులే. ఎప్పుడైతే ఆ మిత్రత్వం ఎక్కువ ఉందో డెఫినెట్గా వాళ్ళ వివాహాలు కూడా బాగుంటుంది. చూడండి, జ్యోతిశాస్త్రం చాలా సులువుగా చెప్తుంది ఎటువంటి సంతానం అనుసంధానం చేసుకోవాలి. మనకు ఆ ప్రపంచం అంతా ఉంది, ప్రపంచంలో వెతుక్కోవడం మనకు ఆలస్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం కొంచెం కష్టపడగలిగితే, వివాహ పొందడం కోసం కష్టపడగలిగితే డెఫినెట్గా వైవాహిక జీవితం బాగుంటుంది. అసలు మేము ఎందుకు ప్రేమ వివాహం చేసుకోవద్దన్న కారణం ఇదే మెయింది. ఈ లగ్నాలు కలవు, చూపులు కలుస్తాయి. చూపులు కలగాలని ఇష్టపడిపోతుంది. ఇష్టం పెరిగిన తర్వాత ఇవన్నీ చూపించమంటే ఇవాళ వేడుకు దీన్ని నమ్మాలా అని అంటారు. అంటే ఇంత రహస్యం లోపం ఉంది, దీన్ని నమ్మాలా అంటారు, చేసేసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఇంక మొదలు సినిమా. అది ట్రాజడీ సినిమా తెలియదు, కామెడీ సినిమావో తెలియదు, లేకపోతే సీరియస్ సినిమావో తెలియదు. ఇంకా సినిమా మొదలైపోతుంది, మనకి ఇష్టం ఉందా బాగానే నడుస్తుంది, లేకపోతే లేదు ఎన్నా నడుస్తుందో గ్యారంటీ లేదు. ఇప్పటికీ లవ్ కోసం చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది, ఇప్పటికీ రాముడు భీముడి సినిమా చూస్తే చూడాలనిపిస్తుంది, ఇప్పటికీ మిశ్రమ కథ చూస్తే మళ్ళీ కోసం చూడాలనిపిస్తుంది, ఇప్పటికీ గుండమ్మ కథ సినిమా చూడాలి చూడాలనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది? బాలరామాయణం చూడాలనిపిస్తుంది, సంపూర్ణ రామాయణం చూడాలనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు చూడండి, అందులో ఉన్న ఒక భావన మనకి ఎప్పుడు చూడాలని అనిపిస్తుంది, అంటే అందులో ఉన్న స్థితి ఎలాంటిది. అలాగే ఈ లగ్నాలు కూడా సరిగ్గా సమతుల్యంగా చూసుకుని వెళ్ళగలిగితే మాత్రం వివాహం అనంతరం కూడా అద్భుతంగా ఉండాలి. జీవితం అనేది ఒక్కసారే వచ్చేది, ఉన్న ఒక జీవితాన్ని అద్భుతంగా ముందుకు సాగాలి. అది చూడకుండా ఈ ప్రేమ వివాహానికి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత అందులో జరిగే ఇబ్బంది, ఒకసారి లగ్నాలు బాగుండి, లక్ బాగుండి, ఆ క్లిక్ అయితే అది వేరే సంఖ్య చాలా తక్కువ ఉంది అలా క్లిక్ అయ్యేది, అవనప్పుడు పడే ఇబ్బందులు మంచిది. ఇవన్నీ బోల్డ్ అని చూడాలి, మీకు అందులో ఒక భాగమే చెప్తున్నాను. ఇంకా ముందు వచ్చే ఎపిసోడ్ కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏదైనప్పటికీ వివాహం అన్నది పెద్దల నిర్ణయించి లగ్నాలు, పంచమ భావాలు, సప్తమ భావాలు, భాగ్యస్థానం, రాజ్యస్థానం ఇవన్నీ చక్కగా అనుసంధానం చూసుకుంటూ జాగ్రత్త చేసుకోగలిగితే డెఫినెట్గా రాజభాగం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.